హలో వెల్కమ్ టు స్వాస్ లివింగ్ ఈరోజు వంకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను గుత్తి వంకాయ కర్రీ దీనికి త్రీ స్పూన్స్ పల్లీలు తీసుకుని బాగా ఫ్రై చేయాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో త్రీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర లైట్గా ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ క్యాషు త్రీ స్పూన్స్ నూపప్పు వేసుకుని బాగా ఫ్రై చేయాలి అన్నీ ఇలా నీట్గా ఫ్రై అవ్వాలి దీంతోపాటు వన్ స్పూన్ సోమ్ అండ్ ఒక సిక్స్ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా మాడిపోతాయి సో విడిగా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ కలిపి చల్లారేక మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ తీసుకుని అది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చీలికల్లా చేసుకుని దాన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత దీన్ని మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ తీసుకుని అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఒక ఫోర్ మిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫోర్ సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఎండి మిర్చి వేసాం అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తాము ఇప్పుడు వంకాయల్ని ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందే కట్ చేశాను జస్ట్ చూపిస్తున్నా అంతే ఈ వంకాయలన్నీ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇలా హాఫ్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇది ముందు వేస్తే మాడిపోతుంది అండ్ ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటుకుంటూ ఉంటుంది సో అందుకని హాఫ్ మగ్గిన తర్వాత వేసుకోవాలి ఈలోపు ఫస్ట్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు అవన్నీ పౌడర్లా చేసుకోవాలి ఇలా అండ్ ఆనియన్స్ కూడా ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన వంకాయల్లో ఈ ఆనియన్ పేస్ట్ అండ్ పల్లీ పౌడర్ని కూడా వేసేయాలి ఇప్పుడు దీనిలో సాల్ట్ కొంచెం పసుపు వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ కలపకూడదు మరి పేస్ట్లా అయిపోతాయి వంకాయలు ఆల్రెడీ కొంచెం మగ్గినాయి కాబట్టి లైట్గా కలపాలి ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ వేసిన తర్వాత అప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి నేను ఇదంతా హాఫ్ కేజీ వంకాయలకి చెప్తున్నాను మెజర్మెంట్ ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెడితే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో ఇది మొత్తం మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు హాఫ్ కప్ సరిపోతుంది ఒక్కసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే చల్లరిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలోనే దింపుకోవాలి ఈ వంకాయ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది సో ఇంతే ఈజీగా వంకాయ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్